కదా మళ్ళీ ఆంక్షలు పెట్టడానికి అమెరికా సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కంపెనీలు భారత్ బాట పడుతూ ఉన్నాయి. ఇది ఓ రకంగా చైనాకి షాకింగ్ పరిణామం. చైనాకి ఫాక్స్కాన్ షాక్ ఇవ్వబోయింది, షాక్ ఇస్తుంది. అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తయారీ పరిశ్రమలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాయి. యాపిల్ ఫోన్లను తయారు చేసే తైవాన్కి చెందినటువంటి ఫాక్స్కాన్ సంస్థ తమ ఐఫోన్ల తయారీ యూనిట్ భారత్లో నెలకొల్పేందుకు ప్రణాళికలు రచించింది. బెంగళూరులో సుమారు $700 మిలియన్ మేర పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. తైవాన్ విషయంలో చైనా నిరంకుశ ధోరణిపై అమెరికా ఆగ్రహంతో ఉండటం, డ్రాగన్కి చెందినటువంటి నిఘా బెలూన్ని అమెరికా కూల్చివేసిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కరోనా తర్వాత పలు దేశాల తయారీ సంస్థలకు రాజబాట వేస్తున్న వేళ చైనాలోని తయారీ రంగ పరిశ్రమలు కొత్త మార్గాలు ఎంచుకున్నాయి. ఆర్థికంగా వేగవంతమైన అభివృద్ధి సాధిస్తున్న భారత్, వియత్నాం వంటి దేశాలలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్ భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 300 ఎకరాల్లో $700 మిలియన్ పెట్టుబడి పెట్టబోతున్నట్టు ప్రకటించింది.